మీకు కనుక నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ బ్లాగ్స్ ఇక్కడ బొమ్మలు చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తున్నారు అని నేను చూద్దాము అని కొంచెంసేపు ఇక్కడ వెయిట్ చేశాను యాక్చువల్గా నేను ప్రమిదలు కొనుక్కుందాము కొన్ని షోపీసెస్ తీసుకుందామని వచ్చాను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వీళ్ళు బొమ్మలు ఎంత ఫ్యామిలీ మొత్తం వర్క్ చేస్తున్నారు సో నేను వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాము అని చెప్పి నేను ఒక వన్ అవర్ దాకా వీళ్ళ దగ్గరే నుంచుండిపోయానండి ఎవరైనా ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతుంటే మనకు ఎంత ఆనందం వేస్తుందో అలాగే ఈ బొమ్మల్ని చూసే కొలిది చూడాలనిపిస్తుంది బట్ వీటికి పెయింట్ అయితే వేయలేదు వీళ్ళు ఏంటి ఎందుకు వేయలేదని అడిగితే ఇవి కంప్లీట్ డ్రై అయ్యాక పెయింట్ వేస్తారట సో ఇంకోసారి పెయింట్ వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే వీళ్ళు అన్ని బొమ్మలకి అంటే ప్యాచ్ వర్క్స్ లైక్ కృష్ణుడికి గ్రోబి కిరీటాలు ఇవన్నీ కూడా అటాచ్ చేస్తున్నారు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వీళ్ళు ఫ్యామిలీ అంతా వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఆయన మట్టికి మనం కొన్న ప్రతి వస్తువుని చక్కగా పేపర్లో మంచిగా ప్యాక్ చేసి ఇస్తున్నాడు వాళ్ళకి చాలా ఓర్పు ఓపిక అండి ఏ ఒక్క బొమ్మ కొన్నా ఒక్కొక్క బొమ్మకి మంచిగా పాడవకుండా పేపర్ వేసి చక్కగా ప్యాక్ చేసిస్తున్నారు ఇంకా వాళ్ళకి ఈ దీపాలకి దీపావళి సీజను ప్రమిదలకు వస్తారు కాబట్టి సో వాళ్ళు కొంచెం బిజీ అవుతారు నేను అందుకనే కొంచెం ఎర్లీగానే వచ్చేసాను వీ వీళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ ఈ రోడ్డు పక్కనే అండి వీళ్ళది మొత్తము ఇల్లు ఇవి మేకింగ్ వెనక స్టోర్ చేసుకుంటారు కంప్లీట్గా పెద్ద పెద్ద గణేషులను కూడా తయారు చేస్తారు నాకైతే చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ అనిపిస్తుంది వీళ్ళు పడే కష్టం కన్నా వీళ్ళు ఇవి అమ్మేది చాలా తక్కువకే అమ్ముతున్నారు అనిపిస్తుంది ఈ ప్రమిదలు చూడండి ఈ ఇవన్నీ పింగాణివి ఇవి ప్రమిదలు వీళ్ళ దగ్గర లేని వస్తువులు అంటూ ఏమీ లేవు కంప్లీట్గా ఈ మధ్య సాఫ్ట్ టాయిస్ కూడా తెస్తున్నారు వీళ్ళ బ్రదర్ అక్కడ పక్కన పెట్టిన షాప్లో సాఫ్ట్ టాయిస్ కూడా ఉన్నాయని వీళ్ళు రాజస్థాన్ వాళ్ళండి ఆయన చెప్తున్నాడు హిందీలో ఈవిడ మొత్తము ఈ ఈ బొమ్మ ఇవ నేను చూస్తున్నప్పటి నుంచి ఈ రాధాకృష్ణులు మొత్తానికి కిరీటంతో సహా చేతులు తర్వాత పిల్లని గ్రోవి మొత్తం అన్నీ అటాచ్ చేసిందండి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇట్లా వీళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నారు తర్వాత ఇవి డ్రై అవ్వటానికి అక్కడే రోడ్డు పక్కనే ఒక మ్యాట్ వేసేసి ఆరనిస్తున్నారు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలు మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇప్పుడైతే వీటికి ఇంకా కలర్ వేయలేదు ప్రజెంట్ అయితే వేయరట డ్రై అయిన తర్వాత వేస్తాము అన్నారు సో నాకైతే నేను ఊరికే ప్రమిదలు తీసుకుందాము మాకు దగ్గరే ఉంది అని వచ్చాను దీపావళికి ఎప్పుడు ప్రమిదలు వీళ్ళ దగ్గరే నేను తీసుకెళ్తాను చాలా బాగుంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఫ్లవర్స్ టైప్ కానీ లీవ్స్ టైప్ కానీ దీపాలు వెరీ డెకరేటివ్గా ఉంటాయి వీళ్ళ దగ్గర బట్ ఈ దీపాల ప్రమిదలకు మట్టికి వాళ్ళు ఏం కలర్స్ వేయరు నార్మల్గా డజన్స్ లెక్కన అమ్ముతారు మనకు నచ్చినవి మనమే పిక్ చేసుకోవచ్చు ఏవైనా కూడా డజన్ వీళ్ళు ఫార్టీకే ఇస్తారండి నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది సో దివ్యాస్ అయితే ఎక్సలెంట్ కలెక్షను చూడండి వాళ్ళు చేసిన అక్కడ రాధాకృష్ణులు ఎంత ఇదిగా కలర్లతో తీర్చిదిద్దారు ఇవి చూస్తుంటే ఈ కళ్ళకి రంగులతో నిండిపోతుంది ఈ బొమ్మలు సో ఈ బొమ్మల్ని చూడాలని ఈ బొమ్మల దగ్గర కొంచెంసేపు నేను అలా ఉండిపోయాను ఎన్ని షో కేసుల్లో పెట్టుకున్నా మనకి తనివి తీరదు ఇవన్నీ ఇవ్వండి తులసి తులసికోట కూడా పింగాణిలో ఉన్నాయి ఈ పింగాణిలో మనము ప్లాంట్స్ పెట్టిస్తే ఇంకా ఆ ప్లాంట్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది సో మనం ఎవరికైనా గిఫ్ట్ ఐటెంగా ఇవ్వడానికి ప్లాంట్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ పింగాణి అయితే ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ